అధికారులకు అంత చిక్కని బెంగాల్ టైగర్ గత రెండు నెలలుగా శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తోంది గతంలో ఎన్నో పులులు జనసంచారంలోకి రావడం వాటిని అటవీ శాఖ అధికారులు తెలివిగా పట్టుకోవడం జరిగింది ఈ బెంగాల్ టైగర్ అయితే ఎవరికి చిక్కకుండా ఇంకా తెలివితేటలు వర్తిస్తుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది మొదటిగా పత్తిపాడు మండలంలో విహరించి అక్కడ కొన్ని పరుషులపై దాడి చేసింది తర్వాత అధికారులకు వారు ఏర్పాటు చేసిన బోన్లకు చిక్కకుండా చాకచక్యంగా నర్సీపట్నం అనకాపల్లి అటవీ ప్రాంతాల్లోకి మెల్లగా జారుకుంది ఇప్పుడు ఆ రెండు రేంజ్లు దాటుకుని విశాఖపట్నం అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని భారీ సమాచారం టైగర్ వివరాలు తెలియజేస్తూ విశాఖ ఫారెస్ట్ రేంజర్ రామ్ నరేష్ మాట్లాడుతూ టైగర్ని పట్టుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సీసీ ట్రాప్స్ ఏర్పాటు చేశామని కొన్ని చోట్ల పులి బోన్లు ఏర్పాటు